కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడిన తర్వాత తాను ఏ పార్టీలో చేరాలి అనే విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తన సన్నిహితులు శ్రేయోభిలాషులు అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారని దానికి కొంత సమయం పడుతుందని తను ఇతర పార్టీల నాయకులతో మేధావులతో నీ టచ్ లో ఉన్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. బంగారు తెలంగాణలో నిరుద్యోగ సమస్య పెరిగిందని విద్య కోసం చాలా తక్కువ నిధులను కేటాయించిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ ప్రభుత్వం అని విమర్శించారు కొండా విశ్వేశ్వరరెడ్డి. నేను కాంగ్రెస్ పార్టీ వదిలి 10 రోజులైంది. అక్కడ రెసిగ్నేషన్ రాజీనామా ఉత్తరం కూడా ఇచ్చింది 10 రోజులైంది. దాని తర్వాత ప్రెస్ మీట్తో ఎవరు కూడా కలవలేదు. కాంగ్రెస్ పార్టీ వదిలి వేరే పార్టీలో జాయిన్ కాలేదు. ఎంతోమంది అనుకున్నారు ఎవరితోటో అక్కడ మాట్లాడుకొని ఇక్కడ వస్తున్నారు. నేను ఎవరితోటి ఏం మాట్లాడుకోలేదు. మాట్లాడడం అన్నీ ఇప్పుడు జరుగుతాయి. నేను 3 నెలల వరకు ఏ నిర్ణయము తీసుకోను అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ 3 నెలలు నేను అందరినీ కలిసి మన తెలంగాణ అభివృద్ధి కొరకు, మా రంగారెడ్డి వికారాబాద్ జిల్లాల అభివృద్ధి కొరకు ఏ నిర్ణయం మంచిగా ఉంటుందో అని మొట్టమొదలు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోదలుచుకున్నాను. అట్లనే తెలంగాణకు ఇప్పుడు మనమందరం కూడా కలిసి తెలంగాణ కొరకు పనిచేసినాము. తెలంగాణ ఉద్యమం నుండి తెలంగాణ సాధించడం, ఎందుకంటే తెలంగాణ అభివృద్ధి కొరకు అన్నిట్లో ఆర్థికంగా రాష్ట్రం ఇప్పుడు తెలంగాణ. ఎందుకంటే మొత్తం హైదరాబాద్ ఆమ్దాని మొత్తం తెలంగాణకే మిగులుతుంది. ఒక్క పైసా ఆంధ్రాకు పోతలేదు. అయినా కూడా నిరుద్యోగం పెరుగుతుంది కానీ తక్కువైతే లేదు. అయినా కూడా రంగారెడ్డి జిల్లాకు ఒక్క ఎకరం ఒక్క చుక్క సాగునీరు కూడా రాలేదు ఇన్నేళ్ళ తర్వాత. కానీ అటు చూసేమో లక్షలాది కోట్లు అప్పులు తీసుకొని ఏదో ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు కమిషన్ అవుతుంది. ఇన్నేళ్ళు ఎవ్వరూ చేయలేదని మాయమాటలు చెప్పి నడిపిస్తున్నాడు. అది నిజంగానే చూస్తే అది తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు, తెలంగాణను ద్రోహం దోసుకుంటున్నారని తెలిసింది. మొన్నటి సిఏజీ రిపోర్ట్లో కూడా తెలంగాణ బడ్జెట్ అంటే ప్రతి బడ్జెట్ 50,000 60,000 కోట్ల అబద్ధాలు. అది బడ్జెట్లు కాదు, అది 60,000 కోట్ల అబద్ధాలు. ఆ పైసలు ఎక్కడ పోయినాయి? బీసీ కమిషన్ ఏమైంది?